రెండోది ఏంటంటే ఈ ఏరియాలో టౌన్లో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సోర్స్ కలెక్షన్ ప్రాపర్గా చేసుకొని రోడ్డు మీద చెత్త వేయకుండా ఏవైతే వెహికల్స్ వస్తాయో ట్రాక్టర్స్ వస్తాయో ఆ టైంలో ట్రాక్టర్స్కి ఇచ్చి అందరు సహకరించాలని కోరుతా ఉన్నాం. అలానే ఇప్పుడున్న కరోనా దృష్ట్యా అందరు కూడా మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో ఉమ్మినా కానీ లేదా మాస్క్ వేసుకోకపోయినా కానీ డెఫినెట్గా పెనాల్టీస్ అవి లెవీ చేస్తాం. అట్లానే ఈ శానిటేషన్ డ్రైవ్లో భాగంగానే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎక్కువ యూసేజ్లో ఎక్కడైతే చేస్తూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా రెయిడ్ చేసి సీజ్ చేయమని చెప్పాము. అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కోఆపరేట్ చేయాలని, అట్లానే ఎవరో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేసి అధికారుల సూచనలు ఇస్తూ అందరు కలిసికట్టుగా పనిచేసి ఇది విజయవంతం చేయాలి. పట్టణంలోని 44వ వార్డులో ఈరోజు అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అంటే పరిశుద్ధ పనులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ వైస్ చైర్మన్ గోర్షెట్ శ్రీనివాస్ గారికి, పోలి శ్రీనివాస్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు జిల్లా కలెక్టర్ శ్రీ రవి గారికి, చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారికి, వివిధ వార్డులోని కౌన్సిలర్లకు, నాయకులకు, ప్రాంత పెద్దలకు, అధికారులందరికీ కూడా పాత్రికేయ నమస్కారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అదేవిధంగా ప్రజల ఆరోగ్య రీత్య ఆలోచించి ఈ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం రెండో విడత తీసుకోవడం జరిగింది. మొదటి విడతలో కూడా చాలా ఎండాకాలం ఉండింది, అప్పుడు ఒక 10 రోజులు చేసి కొంత ఇంటెన్సివ్ డ్రైవ్లో క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడతలో కూడా ఒక 8 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 48 వార్డులను భాగాలుగా విభజించి మరి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో 2 CC రోడ్లు 9.5 లక్షలతోటి ఏదైతే మొదలుపెట్టబోతున్నామో దానికి భూమి పూజ కూడా చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి డ్రైన్ కూడా శుభ్రం ఉండేలా కూడా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది పనులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రజల భాగస్వామ్యం ఉండాలి. డ్రైన్లలో మనం చెత్త చెదారం పారేయడం, ముఖ్యంగా ప్లాస్టిక్ లాంటి వస్తువులు వాడేయడం, దీనివల్ల ఆ నీటి ఫ్లో ఆగిపోతూ ఉంది. మరి మన జైతాల పట్టణం చాలా పురాతనమైన పట్టణం, చాలా సంవత్సరాల నుంచి మరి మాస్టర్ ప్లాన్ చేంజ్ అయ్యాక ఇక్కడ లేఅవుట్ లేక చాలా ఇరుకుగా ఉండి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది, కంప్లీట్ ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ. సో ఇప్పటికిప్పుడే దీన్ని మనం మార్చలేము, పాత ప్రతి ఇల్లు పులగొట్టుకోలేము. కానీ ఇప్పటి నుంచి ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక లేఅవుట్ ప్రకారం మినిమం ఒక రోడ్లు 30 ఫీట్లకు తక్కువ కాకుండా పెద్దగా పెట్టుకోవాలి. పాతకాలం అంటే చిన్న సందులు మనకు తెలుసు, నేను కూడా పుట్టి పెరిగిన ప్రాంతం ఇది శివవీధి రోడ్ అంటారు. ఏదో సన్నగా నడిచిపోదాం, సైకిల్ మీద పోదాం, ఇవాళ ఆ పరిస్థితి కాదు. తక్కువలో తక్కువ ఆటో, ఆ తర్వాత అంబులెన్స్, అప్పుడన్నీ కూడా చిన్న ఇండ్లు, ఇప్పుడన్నీ కూడా 4 అంతరాల ఇండ్లు బంగ్లాలు కనబడుతున్నాయి. మరి రేపటినాడు మంచికో చెడుకో ఎవరికైనా గుండెపోటో జబ్బు వస్తే అంబులెన్స్ రావాలా, లేదా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ రావాలి. కొత్త కొత్త ఇంత బంగ్లాలు కట్టుకుంటున్నారు, మనకు ట్రాన్స్పోర్ట్కైనా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి, ఈ విషయంలో రోడ్లు వెడల్పుగా ఉండాలి. రెండవది ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా తప్పకుండా వ్యక్తిగతంగా కూడా మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఒక డ్రైనేజ్ దగ్గరికి వెళ్తే ఉపయోగిత ప్లాస్టిక్ బ్యాగ్ వేసిన అలా అది ఈ పొద్దున్న లేచి మన కార్మికులు వచ్చినప్పుడు, ఆటో వచ్చినప్పుడు దాని టేస్ట్ అయిపోతుంది. అలాంటిది డ్రైన్లో పడేసరికి మొత్తం అక్కడి నుంచి అటకాయించి నీళ్ళన్నీ వెనుకకు తనిడి. కాబట్టి ఈ విషయంలో కొన్ని మనం కూడా ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. ప్రతిదీ కూడా ఏదో మున్సిపాలిటీ చేస్తుందంటే చేయలేదు, ఇది సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కానీ. ఇంకా కొన్ని విషయాలకు వస్తే మరి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, జగిత్యాల పట్టణాన్ని కొంత అభివృద్ధి చేసుకోవాలి, అందంగా మార్చుకోవాలి. దాంట్లో ఇప్పటికే మొన్ననే రివ్యూ చేసి అభివృద్ధి పనుల విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారు సీరియస్గా అధికారులందరికీ, ముఖ్యంగా ఇంజనీర్ అధికారులకు రివ్యూ చేసారు. ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తానన్నారు. దాంట్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్సు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. మరి టౌన్ హాల్ ఇప్పటికే అసలు నాకు తెలిసి తెలంగాణలో 9 జిల్లాలు ఎక్కడ కూడా అంత పెద్ద టౌన్ హాల్ లేదు. 25 సంవత్సరాలు అది వృధాగా ఉండే, దాన్ని కొంతవరకు మొత్తం రెనోవేషన్ చేసాం, ఫర్నిచర్ పెట్టి స్టార్ట్ చేసుకుందాం అనే సమయంలో కరోనా వచ్చింది. దానికి కొంత నిధుల అవసరం కూడా ఉన్నది. ఈ కొంత ఈ కరోనా విషయం కానీ లాక్డౌన్ స్లోగా తీసేస్తున్నారు. ఆ తర్వాత మన టౌన్ హాల్ గురించి
అదేవిధంగా మార్కెట్ల గురించి ఇప్పటికే పాత మార్కెట్ మన టవర్ దగ్గర ఉన్నది, దాన్ని ఆపి విద్యానగర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంత ప్రజలు అక్కడ కూరగాయలు అవసరమని చెప్పి కోరుతూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు కోరుతూ ఉన్నా అక్కడ చాలా ఒక 130 మంది 6 ఫీట్ల దూరంతో కూర్చునే విధంగా స్థలం ఉన్నది. మళ్ళీ మధ్యలో 4 ఫీట్ల స్థలాలని మధ్య నడిచిపోవడానికి పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, అది అడిషనల్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఇప్పటికే కలెక్టర్ గారు వాణినగర్ ఏరియాలో కూడా కొత్త కూరగాయల మార్కెట్ ప్రతిపాదించారు, అది కొంత పని స్లోగా నడుస్తుంది. దాని విషయంలో కూడా వారు మరొకసారి రివ్యూ చేయాల్సింది కోరుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే జగిత్యాల పట్టణంలో చాలా విషయాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మూత శ్మశాన వాటికి కానీ చింతపుట్ట శ్మశాన వాటికి ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు నడుస్తూ ఉన్నాయి. కన్నపల్లి చెరువు, మోతి చెరువు కూడా పనులు జరుగుతున్నాయి. మోతి చెరువును కూడా కలెక్టర్ గారు పరిశీలించారు, కొంత కలవాటు అయింది కానీ ఇంకా డ్రైన్ వర్క్ చాలా స్లో నడుస్తుంది. మరి వర్షాల వల్ల అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మరొకసారి కలెక్టర్ గారిని రివ్యూ చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు మేము అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ చైర్మన్ గారి ఆహ్వానం మేరకు ఈ అభివృద్ధి పనులు పర్యవేక్షణకు, ఈ శానిటేషన్ పర్యవేక్షణ అభివృద్ధి పనుల్లో పాల్గొనడానికి, అదేవిధంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ పర్యవేక్షణకు వచ్చిన కలెక్టర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు, వ్యాపారస్తులు ఉన్నారు, మైనార్టీ సోదరులు ఉన్నారు, అట్లనే వ్యవసాయ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మా మంజర సోదరు వాళ్ళు వారు కూడా మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు కొద్దిగా పట్టణంలోని ఇంకా ప్యాడీ మన వడ్లది పోవట్లేదని చెప్పి త్వరలో కలెక్టర్ గారు ఇప్పుడే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా పిలిపించారు. నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా, రైస్ మిల్లర్స్ వారి స్థలం లేక కొంత ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. అయినా కానీ ఈ 5-6 రోజులు ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారిని నేను ఒక్కసారి మీడియా సందర్భంగా కోరుతున్నాను, వారు కూడా దృష్టి పెడుతున్నారు. రైతులందరూ కూడా కొద్ది సమన్వయం పాటించాలి, టెన్షన్ పడద్దు. ఇప్పుడు కూడా చాలా టెన్షన్తో ఇంటికి వచ్చింది రాగానే తప్పకుండా ఈవెన్ కొంత తడవకుండా టార్పలిన్ కప్పుకోండి. ప్రతి కిలో కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఉదయాన్నే కూడా నేను గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి గారు గంగా కందాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వారు కూడా హామీ ఇచ్చారు. ఒకటే ఏంటంటే ఎప్పుడు రైస్ మిల్లర్స్ ఎంత ప్రొక్యూర్ చేస్తారో అంతకంటే రెట్టింపు ఇవ్వాల్సి వచ్చింది, అంటే అంత పంట పడింది. అదేవిధంగా కొంత అగ్గి తెగులు రావడం వల్ల కూడా పంట నాణ్యత కూడా కొంత తక్కువ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంలో రైతులకి చివరి ఒక 10% ఉన్నది, దాంట్లో ఈ ప్రాంత రైతులకి కూడా ఉన్నాయి. వారందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా ప్రతి కిలో ధాన్యం కూడా రైస్ మిల్లర్లకు వెళ్ళే విధంగా చూస్తాం, లేదా ప్రభుత్వం తీసుకుని దాన్ని ప్రొక్యూర్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి నేను ధాన్యం వల్ల పంపాలి.